ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా, నువ్వు దర్శిస్తే నేను విశ్వసిస్తాను, తల్లికి వస్తాను. ఆయన మాట్లాడుతున్నాడు నీతో, ఈ రాత్రి ఆయన దర్శిస్తున్నాడు. ప్రతి కనుక ఈ రాత్రి చెల్లించి నాయనానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, స్తోత్రం ఆయన, స్తోత్రం చెల్లిద్దాం. తోట చేయలేదు, నాకు ఏది తక్కువ చేయలేదు వారు కూడా ఉన్నారు కనుక వారు కూడా దేవుడి కృతజ్ఞతాంశం చెల్లిద్దాం. రెండు చెప్పి ఏసై గొప్పవాడు, ఆయన ఉన్నతమైన కార్యాలు చేసే దేవుడని నమ్మితే చేతులకి స్తోత్రం చెల్లించు, స్తోత్రం చెల్లించు ప్రియ. వాళ్ళందరూ కూడా ఏసై కృతజ్ఞతాంశం చెల్లిద్దాం, స్తోత్రం ఆయన. దేవ ఇన్ని సంవత్సరాలు కాపాడవయ్యా, నువ్వు నమ్మకమైన దేవుడు. సాగిపోదును ఆగిపోను నేను. అందరికి వచ్చిన పాటే కదా, చక్కగా పాడుతూ ఒక పల్లవి శరణం పాడిన తర్వాత చిన్న హెచ్చరిక లేకపోతే శుభాలు మరి మనం విందాం. వయస్కులు పెద్దలు రాజారావు గారి ద్వారా అందరం కలిసి సంతోషంగా పాడుతూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. దేవునికి స్తోత్ర చెబుదాం, అందరూ చేతులు పైకెత్తి చెబుదాం. హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య ఒక్కరు మీ చేతులు ఆకాశము తట్టెత్తి కుడికి ఎడమకు హల్లెలూయా 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 హల్లెలూయా. పాడాలి, చక్కగా పాడాలి. ఆమేన్. సాగిపోదును ఆగిపోదును ఆగిపోను నేను. 1 2 1 2 1 శబ్దం చప్పట్లు 1 2 1 కమ్ ఆన్ ఎవ్రీబడీ. ఎండిన ఎడారిలో ఎలలు నేను తిరిగిను, కొండ గుహలలో బీడులలో నేను నడచినను. ఓ స్తోత్ర. ఎండి కొండ గుహలలో అసహాయకుడు నా కాపరి యేసే, మళ్ళా అసహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును చెప్పులు కొట్టాలే. ఆగిపోను నేను, సాగిపోదును
నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను విశ్వాసములోనే హల్లెలూయా శక్తితో బలముతో ప్రభువును ఆరాధిద్దాం హల్లెలూయా 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 పాటలు కొడుతూ ప్రభుని ఆరు బయట నీ ఆత్మతో నింపు శక్తితో నింపు మరొకసారి మా ఎండిన ఎండిన మన జీవితాలను దేవుడు మండించునట్లుగా ఈ రాత్రే నీలో ఉన్న సమస్త బలహీనత నిన్ను కలవరపరిచే ప్రతి రోగం నిన్ను కన్నీటికి గురి చేసే ప్రతి సమస్య యేసు నామములో ఈ రాత్రి కద్దిస్తున్నాను ఆరాధిస్తూ ఉండగా మహిమ పరుస్తూ ఉండగా ప్రభువుని స్తుతిస్తూ ఉండగా కమ్ ఆన్ ఎవరీబడి యేసు నామములో విడుదల 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 కమ్ ఆన్ హల్లెలూయా 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 మంచి దేవుడైన దేవునికి మరొకసారి గట్టిగా బిగ్గరగా స్తోత్రం చెప్పాలి గట్టిగా 113వ కీర్తనలో కీర్తన రచయిత అంటాడు ఒక మాట సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నీ నామమే స్తుతి నొందును గాక ఆమేన్ ఆమేన్ ఎవరి నామము చెప్పండి దేవుని నామమే స్తుతి నొందును స్తోత్ర మరి ఏ నామమునకు మరి ఏ సరిపోల్చలేని సరితూగని ఘనమైన నామం యేసయ్య నామం స్తోత్రం కలుగునుగా అందరూ చెప్పండి గట్టిగా ప్రైజ్ ద లార్డ్ ఆయన రారాజు అనండి రారాజు ఎవరికి ఎవరికి సర్వలోకాలకి దేవునికి స్తోత్రం కలుగునుగా అందరూ చెబుదాం గట్టిగా సర్వలోకానికే ఆయన రారాజు ఈ రాత్రి మన ఈ కొద్ది మంది ఒక 100 కుర్చీలు వేసారేమో 100 కుర్చీలు కూడా నిండిపోయి ఉన్నాయి అటు ఇటు పిల్లలు కూర్చున్నారు ఓకే ఈ చక్కటి దారిలో మంచిగా ప్రభు ఈ కూడికను మాకు అనుగ్రహించినందుకు మరొకమారు చేతులను పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా హల్లెలూయా ఒక 10 నిమిషాలు చిన్న హెచ్చరిక విన్న తర్వాత మన తల్లి నయోమి అమ్మగారు సాక్ష్యం చెప్పుద్ది సాక్ష్యం అంటే వారి ఇంటిలో దేని కొరకు ప్రార్థన చేయాలో ఈ రాత్రి ఇంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చారు కనుక మనమందరము ఆ ఇంటి క్షేమం కొరకు ఏం చేయాలి కొంతమంది చెప్పారు మిగతా వాళ్ళు ఏం చేస్తారు ఆ ఇంటి కొరకు ఇంటిలో ఉన్న కుమారులు కోడళ్ళు మనుమలు మనుమరాండ్రు వృద్ధులైనటువంటి ఇదిగో తల్లి గారు తండ్రి గారు వీరి క్షేమం కొరకు మనం ఏం చేయాలి ఈ రాత్రి ప్రార్థన దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా ఆ సాక్ష్యం కొరకు మన సంఘ పెద్ద ఒకరు ప్రేమ ప్రార్థన చేస్తారు సాక్ష్యం తర్వాత మీకు ఈ సమయంలో ఒక 10 నిమిషాలు చిన్న హెచ్చరికను విందాం ప్రభు మనందరినీ తన వాక్కుతో పలకరించి సరిచేయునుగాక ఆమేన్
స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. అలాగే ఈ యొక్క యంత్రం, సో ఈ యొక్క ఈ మైక్ ద్వారా ఎందరైతే దేవుని మాటలు వింటున్నారో వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తారు. దేవుని వాక్కు వినుట వల్ల మనకు ఆశీర్వాదం వస్తుంది. మీరు అడగే అవసరం లేదు, దేవుని వాక్యం వింటే మనకు ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం అనగా మనం అడగకముందే మనం ఒక అవి పొందుకోవటానికి మీరు దేవుడు కృప చూపిస్తారు. ఆశీర్వాదం అనగా మానవులను సృజించిన దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఆ రీతిగానే ఈ ప్రపంచం అంతా విస్తరించింది, ఫలిస్తున్నారు, కుటుంబాలుగా కట్టబడుతున్నాయి. ఇదంతా మనం అడగటం కాదు, అడగకముందే దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగును. కనుక దేవుడు ఆశీర్వాదం అనేది చాలా గొప్ప విషయం. అది మనం అడగకముందే మనకి అవన్నీ ఇచ్చేసాడు దేవుడు. దేవుని తెలుసుకుంటాం ఒక గొప్ప మర్మము, అది చాలా ఆశీర్వాదం. దేవుని తెలుసుకుంటమే ఆశీర్వాదం. సృష్టికర్త అనే దేవుడు ఆయన మాట వల్ల సమస్తమును కలుగు చేశాడు. ఆయన మాట వల్ల కలుగునుగా కానీ సమస్తం, సూర్య చంద్ర నక్షత్రాలు కలిగినవి, భూమి ఆకాశ సముద్రములు కలిగినవి, జీవరాశులు మానవుని ఆయన స్వరూపంలో. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు అనే దేవుడు మానవుణ్ణి స్వరూపంలో ఆయన పోలిక చొప్పున ఆయన దేవుడు అంటే ఎవరు అనేది పెద్ద మర్పమేం కాదు. అది దేవుడు మనల్ని సృజించాడు, మనల్ని నిర్మించుకున్నాడు. అంటే దేవుని యొక్క పోలిక, దేవుని స్వరూపం ఎలా ఉండంటే మానవుని యొక్క రూపంలో ఉన్నాడు దేవుడు. మానవ రూపంలోనే దేవుడు ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నల్లమట్టి నరుల్ని ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున నిర్మించాడు, సృజించాడు. అంటే దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? మనకి ఏ రూపంలో ఉన్నాడు? మన రూపంలోనే, మన రూపంలో. దేవుని స్తోత్రం. దేవుడు సర్వోన్నతుడైన దేవుడు అనగా వెలుగై ఉన్నాడు దేవుడు. ఆ వెలుగైన దేవుడు ఆది యందు వాక్యం ఉండిను, వాక్యం దేవుని యొద్ ఉండిను, వాక్యం దేవుడే ఉండిను. ఆ వాక్యమే శరీర ధారయే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. దేవుని స్తోత్రం. ఎవరు మన మధ్య నివసించాడు? ఆ దేవాది దేవుడే మనలందరినీ ఒక మార్గంలో నడిపించడానికి, వెలుగులో నడిపించడానికి, సత్యంలో జీవించడానికి ఆయన శరీరధారిగా మన మధ్య నివసించాడు. ఆయన ప్రభువైన యేసు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు మన రూపంలో ఉన్నాడు, ఏ రూపంలో లేడు దేవుడు. మన స్వరూపంలో ఉన్నాడు, మన పోలిక చొప్పున ఉన్నాడు. ఇది చాలా ఈజీ. దేవుడు అంటే ఏంటో తెలుసుకునేది ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఈ దేవుని తెలుసుకుని, ఈ దేవుని ప్రభువా, మా బాధలు, సమస్యలు, సమాధానం లేని జీవితాలు, మా జీవితాలు ఇవి మాకు కావాలి, వీటన్నీ విడిపించు అని మర్ర పెట్టుకుంటే ఆయన తప్పకుండా మన మర ఆలకించి విడిపించేవాడు. మత్తయి సువార్త 11:28 మాట ఒక మాట ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. 11:28 స్తోత్రం. హల్లెలూయ. హల్లెలూయ. సమస్త జనులారా ఆ యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని నెమ్మది. చాలా అద్భుత. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా, ఈ లోకంలో కోటీశ్వరులు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, జ్ఞానవంతులు ఉండొచ్చు, ఐశ్వర్యవంతులు ఉండొచ్చు, దరిద్రులు ఉండొచ్చు, దీనులు ఉండొచ్చు, పనికి బలిన వారు, ఎందుకు పనికిరాను అనుకున్న వారు కూడా ఉన్నారు. అందరూ సృష్టిలో అన్ని రకాల జాతులు ఉన్నాయి. ఆ జాతులు, ఆ రకాల గురించి దేవుడు చెప్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్నారు. ఏమన్నారమ్మా? ఎంత కలిగి ఉన్నా మనిషికి నెమ్మది లేదు. ఉందా? ఉందా? ఎవరికి నెమ్మది? ఎంత కలిగినా వారికి నెమ్మది. దేవుడే చెప్తున్న మాట, మీకు ఎంత కలిగి ఉన్నా మీరు భారం వస్తున్నారు, నెమ్మది లేదు మీ జీవితాలు, కుటుంబం నెమ్మది లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు. జీవిస్తున్నారు కుటుంబాల్లో ప్రయాసపడుతున్నారు,
కష్టపడుతున్నారు కానీ ప్రయాసపడుతున్నారు కానీ ప్రశాంతం నెమ్మది లేకుండా జీవిస్తున్నారు. మానవ యొక్క మానవుని గురించి ప్రభు చెబుతున్నాడు, ప్రయాసపడి పారమోసిన సమస్త జనులరా, అందరికీ ఏదో భారం ఉంది, ఏదో వేదన ఉంది, ఏదో మరి కొరత ఉంది, బాధపడుతున్నారు. కారణం ఏంటంటే ఈ దేవుని మాట వినకపోవటమే, దేవుని మాట మనం వినకపోవటం, దేవుని మాటను నిర్లక్ష్యం చేయకపోవటం. చేయటం వల్ల ఉందా, నీ జీవితంలో భారం ఉందా? నా మాట విను, నన్ను వెంబడించు, నా మాట వింటూ, నా మాట వింటే ప్రియమైన దేవుని పెట్టారా, ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు నీది ప్రయాసపడుతున్నావా, ఇంట్లో సమస్యలు ఉన్నాయా, బిడ్డల గురించి, భర్త గురించి సమస్య, భార్య గురించి సమస్య, నీ రక్త సంబంధికుల సమస్య, అధికారులతో సమస్య, నీ నెలవారులతో సమస్య, నీకు ఏ సమస్య ఉంది, నీవు నా దగ్గరకు రా, నా మాట విను, నీ ప్రతి భారం నేను భరిస్తాను, నా మాట వినటం వల్ల నీకు నెమ్మది కలుగు చేస్తాను, దేవుని స్తోత్రం కలుగును కాక. కనుక ప్రభు యొక్క మాట ఆయన స్వరం వింటే మనకు నెమ్మది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని మాట శ్రద్ధగా వింటూ ఉంటావో దేవుడు ఆ యొక్క వాక్ శక్తి ద్వారా నీలో ఉన్న ప్రతి భారం ఆయనే భరిస్తూ ఉంటాడు, ఆయనలో ఉన్న శాంతి నీలోకి వచ్చేస్తూ ఉంటుంది. దేవునితో ఆయన సర్వలోక పాప పరిహార్థమై, సర్వలోక పాప పరిధ కళ్యాణార్థమైన రక్షణ కొరకు, అందరి పాపం కొరకు, అందరి శాపం కొరకు భరించి ఆ సిలువ మరణంలో మరణించాడు. మరణించడమే కాదు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. ఎవరైనా సరే నెమ్మది లేని వారికి, సమాధానం లేని వారికి ఆ ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు నాకు నెమ్మది లేదు, ఇక్కడ నెమ్మది ఉండదు, బిడ్డల విషయంలో నెమ్మది ఉండదు, భర్తల విషయంలో నెమ్మది ఉండదు, ఏదో నెమ్మది లేకుండా ప్రతి ఒక్కరికి కృంగతిస్తూనే ఉంది లోకం. పాపం అది, పాపం అనగా దేవుని మాట వినకపోవటమే పాపం. పాపం అంటే దేవుని మాట వినకపోవటం. నా ఎద్దు రమ్మన్నాడు, ఆయన దగ్గర రావట్లేదు, అది పాపం అయిపోతుంది. నాకు తెలియపరచండి, తెలియపరచట్లేదు మనం. ప్రభుకు చెప్పాలి, ప్రభు నా ప్రతి భారం ఇది, నేను నలిగిపోతున్నాను, నా సమస్యని ఇది నీకు అప్పచేస్తున్నాను ప్రభు యేసయ్య అని అంటే వెంటనే దేవుడు నీ భారంతో భరించి ఆయనలో ఉన్న శాంతి సమాధానంకి వస్తాం. కనుక ఇలాంటి కృపదేవుడికి అందరికీ సిద్ధపరిచించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. సంకీర్తన 62వ సంకీర్తన మొదట నుండి రెండు చరణాలు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, మౌనంగా ఉన్నది, మౌనంగా ఉండవలసిందే. ఇవేం అడగబ్బా, దేవ నా భారం భరించేవాడు నీవే, నాకు నెమ్మది దయచే ప్రభా అని అడగటమే. నువ్వు నువ్వేది అవడం, నాకు అది కావాలి, ఇది కూడా అవసరం. దేవుని స్తోత్రం. నా ప్రాణము దేవుని నమ్ముకు మౌనంగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. దేవుని స్తోత్రం. ఆయన వల్ల మనకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. రక్షణ, రక్షణ అనేది చాలా అమూల్యమైనది, విలువైనది. ప్రపంచంలో ఎవరు నీకు ఇవ్వలేని రక్షణది, అది దాన్ని కృప అంటారు. ఆ కృపను పొందిన వారు ధన్యులు. వారికి ఎప్పుడు నెమ్మది, శాంతి, సమాధానం కలిగి ఉంటుంది ఆ కుటుంబం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభు తెలుసు. తర్వాత ఆయనే నాకు ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట, ఆయనే స్తుతించు. ఎంత భారంతో ఇక్కడికి వచ్చేవో, ఏ సమస్యలో భారంతో ఇక్కడికి వచ్చేవో మనకైతే తెలియదు. నీ భారవంతు చూస్తున్న దేవుడు అయిన హృదయం ప్రసాదించేవాడు, నీలోకైతే ఆలోచనలు రాకముందే నీ ఆలోచనలు ఎరిగినవాడు నా ప్రభు. నీ దుఃఖం పెట్ట ప్రభువు తెలుసు. ఆయన సన్నిధికి వచ్చావు, ఆయన తప్పకుండా నీ భారం భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్క మాట అను ప్రభు, ఈ రాత్రి నన్ను విడిచిపెట్టదు ప్రభు, ఈ రాత్రి నా సమస్య నీ చేతులకు అప్పగించున్నాను తండ్రి, ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే చాలు, అద్భుతమైన కార్యం జరిగిస్తాడు ఈ రాత్రి. సమాధానం వచ్చి నాతో మాట్లాడుతున్నావు ప్రభు, నా కుటుంబానికి నీ రక్షణ కావాలి, నీ కృప కావాలి, నీవు నాకు తోడుగా ఉండాలి అని ఈ రాత్రి నీ హృదయంలో ప్రభువుని ఆహ్వానించుకోండి. దేవుడిని అద్భుతమైన నీ ప్రతి భారం తొలగించేసి ఆయన శాంతి సమాధానం మీకు అనుగ్రహించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అడుగుదాం, నోరు తెరిచినాడు. చిన్న ఒక అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి నీ బిడ్డలైన నాతో మాతో మాట్లాడినాయన, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులరా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు. అవును ప్రభా, లోకమంతా భారంతో ప్రభా, నెమ్మది లేదు, సమాధానం లేదు, దుఃఖం, వేదన, వ్యాధి, బాధ, దరిద్రం, అసలు ఏమాత్రం నెమ్మది లేని మానవ జీవితం ఉంటుంది. నాయన ఇదిగో రా ప్రభు,
నాయన ఇంతవరకు నేను ఒరిగిపోయి గోడల మీద ఉన్నాము తండ్రి, పనికి మరిన వాళ్ళు నాయన మేము ఆధారం చేసుకున్నాం, కానీ ఏమాత్రం మా జీవితంలో శాంతి సమాధానం లేదు ప్రభా. రాజులు నమ్ముకుంటే వ్యర్థం, మనుషులు నమ్ముకుంటే వ్యర్థం, జీవం గల యేసుని వెంబడిస్తే మాకు శాంతి సమాధానం ఇస్తానని మాట్లాడింది దేవా. నీ మాట సత్యం, నీ మాట యథార్థం, నీ మాట రాయండి. విశ్వసించిన వారి జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. ఈ రాత్రి నీ బిడ్డలను ఆయన కన్నులు మూసి ప్రభా నా జీవితంలోకి రా ప్రభా, నా సమస్య నీ చేతులకు అప్పగిస్తాం, నా భారం నీ మీద మోపుకుంటున్నాను అని బిడ్డలకు నాయన నీతో మాట్లాడు. అడుగుతున్నారు తండ్రి, అడుగున్నారు, అడుగుడే మీకు ఇవ్వబడను ప్రభా, అడిగినారు. ప్రతి బిడ్డ అడిగారు నాయన, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ అడిగింది నాయన, అడుగుతుంది ప్రభా. నా భారం తొలగించు, నా బాధ తొలగించు, నా కష్టం తొలగించు, నా వ్యాధిని తొలగించు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని అడుగుతున్నారు నాయన, అడిగిందారు నాయన. ప్రతి ఒక్కరికి నువ్వు ఇచ్చినందుకు వందలవుతా. ఇప్పుడే నువ్వు ఇచ్చిన స్వస్థత, నెమ్మది, సమాధానం కొరకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు తండ్రి, స్తోత్రం నాయన. మీరు దర్శించినందుకు వందరాలు తండిస్తారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు వందరాలు తండిస్తారు. అంతేకాదు ప్రభా, ఈ పరిస్థితి సమయంలో నీ దాసులు నీ పక్షం నిలబడుతుండగ తండ్రి ఆయన. ఇంకా ప్రభా అనేక విషయాలకు ప్రభా నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ఆయన. నా ఎద్దుకు వస్తే వారు నేను ఎంత మాత్రం త్రోసివేనన్నది కదా ఆయన, ఎంతో భారంతో వచ్చేంత వేదనతో వస్తే నెమ్మది లేకుండా వచ్చేంతండి. ఈ రాత్రి నీ సన్నిధులు మాకు నెమ్మది, స్వత్వత, సమాధానం, నెమ్మది, నీ ఆశీర్వాదాలతో నీ పంపించమని మా ప్రభువును నీ ప్రియకుమడని ఏస్తున్నామలో ప్రార్థించి అడిగి పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సాక్ష్యం చెప్తుంది ఆ యొక్క కూడికలు ఇప్పుడు సాక్ష్యం చెప్తుంది ఏంటంటే, నేను చాలా బలహీనరాలని, నేను చాలా బలహీనరాలని ప్రభువు వల్ల మేము రక్షణ పొందుకున్నాను, మా కడుపులో నాకు కడుపులో కణితుందని చెప్పారు, నేను ప్రభువు నమ్ముకున్నాను, ప్రభు నా వల్ల అయితే ఏమి కాదు నాయన, నీవే నన్ను స్వస్థపరచాలి అని అనుకుని ప్రార్థన చేసుకున్నాను. అప్పటి నుండి ఇంతవరకే ఆ సమస్య లేకుండా దేవుడు నాకు నెమ్మది ఇచ్చాడు అని చెప్తుంది, సాక్ష్యం చెప్తుంది. తన కుటుంబం అంతా తల్లి, తన బిడ్డలందరూ రక్షణ పొందుకుని దేవుని యొక్క మహిమ దేవుని కొరకు జీవించాలని, కుటుంబం కొరకు ప్రార్థన చేయమని ప్రత్యేకమైన అంశంగా చెప్పుతుంది. ఆ తల్లి కొరకు ఆ కుటుంబం అంతా రక్షణ పొందినట్లు ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు. మరి స్వస్థత పరిచిన దేవుడు తన భర్తను కూడా రక్షణ పొందుకున్నాడు. ఏమ్మా రక్షణ పొందుకున్నాడు, కొంతమంది చర్చేసి రావడానికి చాలా దూరంగా ఉంటున్నాడు, తను కూడా రావాలి త్వరగా, భార్య భర్తలు ఇద్దరు వస్తే ఇంకా గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. అందుకోసం ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేయను కాక. అందరం ఒక మారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. చక్కగా మన చేతులను పైకెత్తి ప్రభుకు ఒక మారు బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి స్థలములో ఇక్కడ జరుగుతున్న సభ, ఇక్కడ జరుగుతున్న కార్యం, ఇప్పటి వరకు వినబడిన కొన్ని మంచి మాటలు, వినబోయే మరికొన్ని మంచి మాటలు, వీటన్నిటికంటే ఒక గొప్ప సాక్ష్యం ఇక్కడ ఉంది. దానికి మించిన రుజువు ఇంకొకటి లేదు, దానికి మించిన రుజువు ఇంకొకటి లేదు. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఆ తల్లిగారు తాను చెప్పినటువంటి సాక్ష్యం కొందరికి అర్థం కాలేదు, ఒకవేళ లైవ్లో కూడా రీచ్ అయి ఉండదు, ఎందుకంటే ఆ అమ్మగారు నెమ్మదిగా మరి ప్రభు మహాకృపను బట్టి ఆ తల్లిగారికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి మరి చెప్పుకున్న మాటలు కొన్ని మీకు అర్థం కాకలేదు, అర్థం కాకపోయి ఉండొచ్చు, దాన్ని అంకులు వివరించారు. అయితే నాది నా మాట ఏంటంటే, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన మనకి ఏ స్థలములో దొరకని గొప్ప విడుదల. దేవునికి స్తోత్రం కలుగునుగా.
నిజంగా మర్చిపోయాను నేను దాన్ని, ఐ ఫర్గొట్టెన్ దాట్. కానీ ఈ తల్లి చెబుతూ ఉండగా మళ్ళా నాకు జ్ఞానోదయం వచ్చి, అవును కదా దేవుడు ఆమె పట్ల చేసిన గొప్ప కార్యం కదా అని చెప్పి వెంటనే అందరికీ అర్థమయ్యేలాగూ ఒకసారి నువ్వు చెప్పమ్మా, నీకు విషయం తెలుసు కదా. ఎందుకంటే ఎక్కువ శాతం ఇలాంటి కొన్ని బలహీనతల కోసం మరి సహోదరులు తల్లులు స్త్రీలు కనుక స్త్రీలకే ఎక్కువ చెప్పుకుంటారు మాకంటే కూడా, ఎందుకంటే వారి దగ్గర అన్ని చక్కగా విడమర్చి చెప్పుకోవచ్చు. అంచేత ఈ విషయాన్ని గుర్చినటువంటి ఒక చక్కటి వివరణ ఒక 2-3 నిమిషాలు విన్న తర్వాత మనం వాక్యంలోకి వెళదాం. సమయానికే ముగించుకుని ఆశీర్వాదంతో ఇక్కడికి వెళదాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, 2 చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 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 తల్లి మరి తిరుమల నయ్యమ్మ గారు 15 సంవత్సరాల క్రితము రక్షణ పొందారు దేవుని సన్నిధిలోని. అప్పటి నుంచి కూడా నమ్మకంగా దేవుని సన్నిధికి మరి వస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ దేవుని సన్నిధిలో మరి ఆన్లైన్ ప్రేయర్ కానీ అలాగే ఈ ప్రాంతంలో జరిగిన స్త్రీల ప్రార్థనలు కానీ ఏది మానకుండా అన్ని కుటాలకు కూడా నమ్మకంగా వస్తూ దేవుడు అంటే చాలా ఇష్టంగా ఉంటూ మరి బ్రతుకుతూ ఉన్న తల్లి దేవుని సన్నిధిలోని. గత 2 సంవత్సరాల క్రితము ఈ తల్లికి కడుపులోని ఈ కింద భాగంలోని పెద్ద కణితి వచ్చిందండి. పెద్ద కణితి వచ్చి పొట్ట చాలా బాగుండి అది కిందకి వేలాడుతూ ఉండేది. డాక్టర్ యొద్దకు తీసి మరి వెళ్ళినప్పుడు చాలా పెద్ద కణితి, ఇది నీకు ఆపరేషన్ చేయాలి అర్జెంటుగా లేదంటే బ్రతకవు అని చెప్పారంట ఆ తల్లి చెప్పింది. చెప్పినప్పుడు ఆ రోజు నుంచి ఇంచుమించి 1 సంవత్సర కాలం వరకు దేవుని ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రతి మరి ఆదివారం వచ్చినప్పుడు అలాగే ఆలి పేరులోని ఇక మరి ఈ పొట్ట మీద చేయవేసి కంతి మీద ప్రార్థన చేయడం జరిగింది. అలాగే ఆన్లైన్ ప్రేయర్లో కూడా ప్రత్యేకంగా ఈ తల్లి కూడా ప్రార్థన చేయడం జరిగింది. అనేక సార్లు ఎప్పుడు ప్రార్థన చేయమని దగ్గరకు వచ్చినా ఈ పొట్ట మీద చేయి వేసే ప్రార్థన చేయడం జరిగింది. 1 సంవత్సరం కాలానికి దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒక రోజు ఆన్లైన్ ప్రేయర్ రోజున ప్రార్థించుకుని రేపు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను మరి టెస్టులన్నీ చేయించుకోవాలి, నాకైతే ఏమీ లేదు నాకు అంత లోపల బాగానే ఉంది, నీ క్రింద కూడా కూర్చుంటున్నాను చెప్పి క్రింద కూడా కూర్చుండేది తల్లి చర్చకు వచ్చినప్పుడు స్త్రీల ప్రార్థనకు వచ్చినప్పుడు. రేపు హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పేసి ఒకరోజు ప్రార్థన చేయించుకుని వెళ్ళింది. టెస్ట్ అనేది చేశారంట. ఎలాగ ఇది ఆ రిపోర్ట్లను చూసి ముందు రిపోర్ట్లు ఇది ఎలాగా సాధ్యమైంది, నీకు పెద్ద కణితి ఉంది ఆపరేషన్ చేయాలని చెప్పాం కదా ఎలాగ పోయింది అసలు నీలో అది కనపట్లేదు ఏమైపోయిందని చెప్పి డాక్టర్లు ఆశ్చర్యపోయారంటండి. చాలా ఆశ్చర్యమైన కార్యం. అసలు ఇంకా నవ్వుకుంటూ వచ్చేసి తల్లి చర్చిలోని ఈ సాక్ష్యం ఒకరోజు ఆన్లైన్ ప్రేయర్లోని చెప్పడం జరిగింది. మీ అందరు గుర్తుందో లేదు ఈ మధ్య కాలమే గుర్తుందమ్మా, 4 నెలలు అవుతుంది చెప్పింది. ప్రార్థన చేసిన రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆశ్చర్య కార్యం చేసే దేవుడు నమ్మితే దేవుడికి స్తోత్రం చెల్లిద్దు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఆయన రుజువు చేసే దేవుడు. అలనాడు 12 సంవత్సరాల రక్తస్రావ రోగిని దేవుడు ఒక వస్త్రపు చెంగు ముట్టగానే ఏ విధంగా స్వస్థత పడిందో ఈ తల్లి ఇక మరి దేవుడు ఈ తల్లిని కూడా మరి ఆశ్చర్యపరిచి ప్రార్థన చేసిన వెంటనే ఆ కణితిని పోవటాన్ని దేవుడు గొప్ప కృప చెప్పాడు. అది మటుమాయమైపోయింది, నెరవేళ్ళిపోయింది, ఏమైపోయింది తెలియదు. అది ఎవరు చేశారంటే అది ఎవరి వల్ల కాదు, డాక్టర్ వల్ల మనుషుల వల్ల కాదు, కానీ కేవలము అది తల్లి సాక్ష్యం చెప్తుంది. దేవుడి స్తూపుతానికి గుర్తుకొస్తుంది అది దేవుడే చేశాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడే ఆమెలోంచి అది బయట తీసివేశాడు ఆశ్చర్యకరంగా. ఎందుకంటే అమాయకురాలు దేవుడు అంటే ఎంతో ప్రేమించే వ్యక్తి. ఇంకా దేవుని సన్నిధికి పడుతూ లేస్తూ వస్తుంది కనుక దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అలాంటి కార్యాలే చేస్తాడండి మన పట్ల. అలాంటిమైన కార్యాలే చేసే దేవుడు అంటే అప్పుడు చేయాలంటే ఆ వయసులో చాలా కష్టం, అలాగే చాలా కట్టుంది. కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆయన నమ్మినందుకు ఆయన సిగ్గుపరిచాడా, ఆయన నమ్మినందుకు ఆయన విడిచిపెట్టలేదు కదండి. దీనుల పట్ల దరిద్రే బాధ లేదు, వాళ్ళు ఎక్కడ ఏం లేదంటే దేవుడు తీసివేశాడు. కనుక నెమ్మదిగా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ భారం వేసాడు. కానీ దేవుడు ఆ తల్లి కూడా స్వస్థపరిచాడు. దేవుని దేవుని మీద ఆధారపడి వస్తున్న వాడిని దేవుడు విడిచి అలా గొప్ప కార్యం తాను పట్ల కూడా దేవుడు చేస్తూ ఈ వృద్ధులను దేవుని సన్నిధిలో అలా గొప్ప కార్యం తాను పట్ల కూడా దేవుడు చేస్తూ ఈ వృద్ధులను దేవుని సన్నిధిలో దేవుని కృప. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, మీ మీ జీవితాలు మీ మీ కుటుంబాలు కూడా దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఇవ్వండి.
సూత్రం 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 దయగల దేవా కృపకరమ యేసయ్య, నీ బంగారు పాదముకి వేలాది కొట్టది కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాం. నీ ప్రేమకి, నీ జాలికి, నీ సంకల్పానికి మేమేమివ్వగలం ప్రభువా? ఏమిచ్చినా మీ రుణం మేము తీర్చలేం అయ్యా. బ్రతుకుతున్నావు అంటే నీ కృపను బట్టి, బ్రతికిస్తున్నావు అంటే నీ కృపను బట్టి హెచ్చించుకోవడానికి మా దగ్గర ఏమీ లేదు అయ్యా. ఎదురుగా నిలబెట్టుకొని సజీవ సాక్ష్యాలు చెప్తున్నంటే నీ గొప్ప నీ కృపే దేవా అని పొందాం. నిజమే కదా అయ్యా. నీ దాసులు మొదలుకొని సంఘం ఐక్యత కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు స్వస్థపరిచి యెహోవా నేనే పరమ వైద్యుడిని, పరమ డాక్టర్ని, పరమ కార్యాలు చేసాయి నీ దేవుడని యెహోవాని నేనని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మతగిన దేవుడని నేను భయపడకము, నీకు సహాయం చేయి, దిగులు పడకము, నీ దేవుడని అన్నాను. నేను నీకు సహాయం చెయ్యవాడును నేనని ప్రభు నత్తాడు. అయ్యా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మతగినని ఈ వాగ్దానం ఈ సంవత్సరం నీ దాసుల ద్వారాగా ప్రేరేపించి సంఘానికి ఇచ్చింది ప్రభు నత్తండి. నీకు వేలాది కోట్ల కృతజ్ఞత స్తుతి చెల్లిస్తాను ఎప్పుడో ప్రభు నత్తండి. అయ్యా నిజమే తల్లి గారిని మర్చిపోవాలి దేవుడి కానీ ప్రభువాను జ్ఞాపం చేసుకున్నాను. నేను ఆ ఉన్నవాడును అనివాడును నీ దేవుడని యెహోవాని నేనే, పరమ వైద్యుడిని, పరమ డాక్టర్ని, పరమ కార్యాలు చేసుకుని నీ దేవుడని యెహోవాని నేనని నిజమే తల్లి గారు ఎప్పటి నుంచో అయ్యా అందరింటికాడ ప్రార్థన పెట్టుకుంటున్నారు. నా ఇంటికాడ ఎప్పుడు పెడతావు దేవాని దేవుడి వైపు చూసి ప్రభునత్తండి. అయ్యా కన్నీరు విడిచి చూసి ప్రభునత్తండి. నేను పెట్టుకోగలనా, నా వల్ల వద్దా అని ప్రభునత్తండి. నీ వైపు చూసి కన్నీరు గారితో అనేక మార్లు ప్రభునత్తండి. నీ దాసుని అడిగినప్పుడు కూడా ప్రార్థించమ్మా. దేవుడు ఎప్పుడు ఇస్తాడో ఒక సమయం ఇస్తారు, అప్పుడు దేవుడిని నువ్వు ఘనపరుచుకుందగానని ప్రభునత్తండి. ఊహించలేని రీతిగా ప్రభునత్తండి. ఇక్కడ ప్రభున తండ్రి అయ్యా నా తండ్రి ఉపవాసకు ప్రభున తండ్రి ఇదిగో గృహ కూడికల ఆశీర్వాదాలలో ప్రభున తండ్రి అయ్యా దేవత నువ్వు తల్లి పట్ల చేసిన మేలులకై నీకు వేలాది కొట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు వందనాలు అయ్యా. రాత్రి కూడా బలహీనురాయని అయ్యా ప్రార్థన చేయించుకుంటే నీ దాసులు ప్రార్థన చేశారు, స్వస్థపరిచావు, నెమ్మదిచ్చావు అయ్యా. నేను పెట్టుకోగలనా అని మరొక్కసారి నేను అడిగినప్పుడు అయ్యా నా తండ్రి నేను ఉన్నాను అని ప్రభున తండ్రి మరొక్కసారి బలపరిచినందుకే నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మరొకసారి ప్రభునత్తండి అయ్యా కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా, భర్త గారిని దీవించండి, సన్నిధానికి రావడానికి సహాయమును దయచండి. నువ్వు పిలిస్తే ప్రతి మోకాళ్ళు ప్రభునత్తండి. యేసయ్య నామల ఒంగు దేవానికి కొదనాలు అయ్యా. తన కూడా రావడానికి సహాయం దయచండి అయ్యా. కుమారులు కోడలు ప్రభునత్తండి రావడానికి సహాయం దయచండి. ఆ కుటుంబాన్ని మీరు పట్టుకునే దేవానికి కొందనాలు, మీరు నడిపించుకునే దేవానికి కొందనాలు అయ్యా. ఆయనకు సహాయం దయచేసే దేవుడివి నువ్వే. నీ వలనే నెమ్మది, సమాధానం, రక్షణ కలుగుతుంది దేవానికి వందనాలు. అందరి బట్టి నీకు వందనాలు. నిజమే కదా నీ దాసురాలు ప్రభునత్తండి అయ్యా. నీ దాసుడు బలహీనులు బలహీనులు బలపరిచి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి సమయంలో ఎంతని చెప్పినా ఏమని చెప్పినా దేవుని యొక్క కార్యాలను మనము వివరించటానికి వర్ణించటానికి మన నోళ్ళు చాలవు చాలవు. ఒక భక్తుడు పాడిన పాటలో ఒక చిన్న పల్లవి ఏంటంటే, చాలు నా కోటి నాలుకలు. చూసారా, చాలు నా కోటి నాలుకలు. కోటి నాలుకలు అమ్మ కూర్చోండి ఒక రెండు నిమిషాలు, ఏం పర్లేదు కూర్చోండి. మా ఓడి మధ్య మధ్యలో మేము డిస్టర్బ్ చేస్తాం. నాలుగు మొక్కలు లోనికి వెళ్తే పలహారం ఏముంది, తింటే తెల్లారి కడుపులోంచి బయటికి వెళ్ళిపోద్ది. ఏసై మాటలు లోన పడ్డాయంటే జీవితాంతం పరలోకానికి వారసులు అయిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కోటి నాలుకలు ఏకమైన దేవుని రుణాన్ని తీర్చలేవు, కోటి గొంతుకలు కలిసిన దేవునికి కృతజ్ఞతలు చెప్పటానికి సరిపోవు. ఈ రాత్రి ఇక్కడ మనం ఆరాధిస్తున్న దేవుడు దేవునికి స్తోత్రం కలుగు మన సన్నిధిలో మన సంఘములను పొద్దున్న తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. నేను మన సహవాసంలో ఒక దైవ జనురాలు
ఏళ్ళు గడిచిన తల్లి, అక్కడికి వచ్చాడు ఆయన. ఏం సార్ బాగున్నారా అన్నాను. బాగానే ఉన్నారని అంతగానండి, చేతి మీద కంతి పోవట్లేదండి అన్నాడు. ఏ చేతి మీద కంతి, ఏదోనండి మూడు సార్లు తీసేసానండి, అయినా మళ్ళీ నిన్నిడిచిపెట్టనే అంటే అతనే వచ్చేస్తుందండి అది. అప్పుడు ఏంటంటే అప్పుడు మళ్ళీ ఇంకో నాలుగోసారి మళ్ళా ఆపరేషన్ చేయటానికి. దేవుని బిడలరా, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. నా తల్లి నయోమి గారు, ఇలాంటి అమ్మల్ని దేవుడు నాకు బోల్డ్ మందిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుక. జన్మనిచ్చిన తల్లి ఒక తల్లి అయితే, ఆయమ్మ నన్ను విడిచి వెళ్ళిపోయినా మరి ప్రార్థించే మంచి బలమైనటువంటి తల్లులైన మీలాంటి వారిని, ఇదిగో తల్లి స్థిరమ్మ గారు లాంటి వారిని ఈ తాడేరులో నాకు బోల్డ్ మందినిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా హృదయం సంతోషంగా ఆనందంగా, ఎందుకంటే కడుపులో ఆ కంచె ఏమైందో తెలీదు, ఎక్కడికి పోయిందో తెలీదు. యేసు నామంలో ఆమె 2 సంవత్సరాలుగా దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అదే ఆపరేషన్ చేయాలంటే అమ్మా ఎన్ని, ఎంత అవుద్దమ్మా డబ్బులు చెప్పండి, ఈ రోజుల్లో ఎంత అవుద్ది, ఎంత అయితే మట్టుకు దాని నుండి మనం బయటికి రాగలం. కానీ అద్భుతం ఏంటో తెలుసా, మందు వాడకుండా జబ్బు మాన్పివేయగలవు తండ్రి. ఏమండి, అందరి జీవితాలను చేస్తాడు, మరి నాకెందుకు చేయలేదు అని అంటే, నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ మంచి ఏర్పాటు బంధాన్ని బట్టి నీ కార్యాలు ఆధారపడి ఉంటాయి. ఎవరి జీవితంలోనైనా, ఎవరి జీవితంలోనైనా, ఎవరి జీవితంలోనైనా దేవునికి ఆ సంబంధిత వ్యక్తికి కలిగినటువంటి ఆ మంచి బంధాన్ని బట్టి దేవుని కార్యాలు ఆధారపడి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును. చాలామంది ఏమంటారంటే క్రైస్తవ్యము అని అంటే కలిమి నుండి ఏమంటారు, కరువు నుండి కలిమికి వెళ్ళనుకోవడం అంటారు. కాదండి, వాస్తవం చెప్పున క్రైస్తవ్యం అంటే పాపాన్ని విడిచి ప్రభువుని హత్తుకోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రైస్తవ్యం అంటే ఆచారాలను వదిలి దేవుని ఆజ్ఞలను పాటించడం. వారి చేతులే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కరువును కలిమికి వెళ్ళడం, గుడిసెల్లో నుండి పెద్ద డాబాలోకి వెళ్ళడం కాదండి క్రైస్తవ్యము. అనగా క్రీస్తు నెరిగినటువంటి జీవితము అని అంటే అర్థం ఏంటో తెలుసా, పాపాన్ని వదిలి ప్రభువు కలిగి బ్రతకటం. ఈరోజున తల్లి నయోమి అమ్మగారు, తిరుమల నయోమి అమ్మగారు, నా చిన్నతనంలో రత్నం గారు అని ఉండేది. అవునా, అవునా, మరేంటి సాధ్యంగా చెప్పారేంటి. మా చిన్నతనంలో బుద్ధి వయసులో నాన్నగారు చేలు పట్టుకుని వచ్చే రోజుల్లో ఇక్కడ రత్నమ్మ గారు అని ఉండేరు. జుట్టు చక్కగా, మీరు ఆవిడే సహవాసం, కానీ ఆ అమ్మగారిని ఎప్పుడో పంపించేశారు. ప్రభు కృపలో మీరు ఆరోగ్యంగా ఉన్నారు కొద్దిపాటి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి విశ్వాసులండి తిరుమల రత్నమ్మ గారు, చక్కటి రూపం. అప్పట్లో మా చిన్న వయసులో మంచి మేనిమిచ్చాయ, చక్కటి రూపం. మరి ఆ కుటుంబంలో నుండి ఈ ప్రభువైన యేసు రత్నముగా వెళ్ళిపోయిన ఆ ఇంటికి, ఆ కోడలకి, ఆ బిడ్డలకి దేవుడు అలాగు వారసత్వంగా ఆ భక్తిని, ఆ కార్యాన్ని ప్రభు వారి పట్ల నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చాలా మంచి విషయం అండి ఇది. చాలాసార్లు మన జీవితాల్లో చేయని పని ఏంటో తెలుసా, మన వరకే మందిరానికి వెళతాం, మన వరకే ప్రార్థన చేసుకుంటాం. వాళ్ళు ఎండరండి, వాళ్ళు చేయరండి, వాళ్ళకి ఇష్టం లేదండి,
ప్రతి ఒక్క తండ్రి తల్లి రాత్రి గుర్తించండి. అబ్రహాము 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహామును గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాము ఎవరు అనంటే నమ్మకస్తుడు. అబ్రహాము ఎవరు అనంటే విధేయుడు. అబ్రహాము ఎవరు అనంటే దేవుని మీద అపారమైనటువంటి విశ్వాసము కలిగిన విశ్వాసులకు తండ్రి. అపార్ట్ ఆఫ్ దట్ అబ్రహాములో ఉన్న ఒక మంచి గుణం తెలుసా, తన కుటుంబముతో పాటుగా తన ఇంటిలో నిత్యము 300 మంది పనివారు ఉండేవారట. బైబిల్లో 300 మంది పైన పనివారు అబ్రహాము ఇంటిలో ప్రతి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, వాళ్ళకి చాయ్. ఎన్ని గేదెలు ఉండాలమ్మా ఇస్తారమ్మ గారు, వంట ఇవి కాకుండా మళ్ళీ పశువులు, ఒంటెలు, గొర్రెలు, ఏమండి వీటన్నిటికీ మేత. మన 300 మంది ఎందుకు అంటే ఈ అన్ని కాయాలి. దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని ఎదుట ఇంకొక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఏంటో తెలుసా, అబ్రహాము మాత్రమే కాకుండా 300 మందిని దేవుని సన్నిధిలో మోకరింపచేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును. అంటే భక్తి తనతో ఆగిపోకుండా, భక్తి ఆయనతోనే ఆగిపోకుండా, తన 300 మంది పనివారికి కూడా దేవుని ఎదుటకు వెళ్ళినప్పుడు రే జాగ్రత్త, భయముతో ఉండాలి. ఆయన మహాదేవుడు, సజీవుడు, రోషము కలిగిన దేవుడు, ఆయన సామాన్యుడు కాదు అని తన 300 మందిని భక్తిలో నడిపించుకున్న గొప్ప భక్తుడు అబ్రహాం. చేతులే దేవునికి స్తోత్రం. అది మనుషులు చెప్పిన మాట కాదు, సాక్షాత్తు దేవుడే చెప్పాడమ్మా. దయామణి గారు అబ్రహామును గురించి ఒక మాట చెప్పనా మీకు, ఏంటి ప్రభువా, ఏంటంటే అబ్రహాము తాను మాత్రమే కాదు విశ్వాసి, తన కుటుంబం అంతటిని భయభక్తులు కలిగిన వారిగా నడిపించుకున్న ఒక మంచి విశ్వాసి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ప్రభువును నమ్ముకొని చెడు మార్గములను విడిచి జన్మ కర్మ పాపములన్నిటినీ యేసు రక్తములో కడిగి వేసుకుని, యేసయ్యా నువ్వే నిజమైన నా దేవుడు అని, ఆయన కొరకు బ్రతుకుతున్న నా ప్రియ దేవుని జనాంగమా, దైవ ప్రజలారా, ఈ రాత్రి మీ మధ్యలో ఒక మాట వెయ్యాలని ఆలోచిస్తున్న మాట ఏంటంటే, భక్తి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువుని స్తుతించడం మీతో ఆగిపోవడానికి వీల్లేదు. మన తర్వాత మన కుటుంబీకులు కూడా ఈ సత్యములు ముందుకు సాగాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన తర్వాత మనం ఉన్నంత కాలం కాకుండా, మనం ఏదో ఒక రోజు లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఏమండి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళమ్మ, వాళ్ళ కోడలు, ఆ మనవరాలు అబ్బా అందరూ ఈ త్రోవలో వెళుతున్నారండి అనే సాక్ష్యం ఉంది చూసావు. దేవునికి ఎంత మహిమ అండి. మహిమ అనేది పక్కన పెడితే ఆ కుటుంబానికి ఎంత ఆశీర్వాదం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెబుదాం గట్టి. నెలకి 3000 రూపాయలు ఎల్ఐసి కట్టే వాళ్ళు ఎక్కడ ఎవరైనా ఉంటే దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. తప్పేంటి, దేవుని పాపం ఏంటి, అంతకాదండి 1500 కడుతున్నానండి అన్నవాళ్ళు పని చెప్పండి. పోనీ ఎయ్యి అవన్నీ ఎందుకు, నేను ఎల్ఐసి ఉందండి అన్నవాళ్ళు చెప్పండి ఒకసారి ధైర్యంగా. నా పేరు రాసేమని అన్నానమ్మా బాబా, నా పేరు నెట్టేయండి అన్నం వందనాలు అది చూసారా, నా పేరు నెట్టేయండి అన్న తర్వాత చెయ్యెత్తింది అంటే మీరు అనుకుంటున్నారా. ఎల్ఐసి అనేది తప్పేం కాదు, అది మనం ఉన్నా లేకపోయినా మన తర్వాత తరానికి అదేం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది. బతికినంతకాలం సరైన ఇల్లు లేదండి ఒక ఆవిడకి అంబేద్కర్ నగర్లో, బతికినంతకాలం సరైన ఇల్లు లేదు, పాడుబడిపోయిన ఇంట్లో బ్రతికేదండి ఆమెకి. నువ్వు నేను అందరూ పేదరాలని చెప్పి అప్పుడప్పుడు భోజనాలు పెట్టేవాళ్ళమండి, ఇప్పుడు కాదండి. 86 వరదలు వచ్చే చూసారా గునుపూడికి వరదలు, ఆ టైంలో ఆ గునుపూడిలో అప్పుడు అందరూ వచ్చి మన ఇంటి మీద మకాం పెట్టారు 86 వరదల్లో.
ఇంచుమించుగా భీమ గునుపూడిలో ఉన్న కొన్ని వందల కుటుంబాలకు మన మేడ మీద నాన్నగారు వచ్చేసేయండి అందరు అని చెప్పి అక్కడ పెట్టి 4-5 రోజులు ఇంచుమించుకు వారం రోజులు ఇంట్లోనే అందరూ కలిపి వండుకోవడం ఉన్నదే తినడం అలా జరిగింది ఆ కాలంలో 86 వారధుల్లో. అప్పుడు ఆమె కూడా వచ్చి ఉంది. ఈమె ఎవరు అని అడిగితే నాకు పర్టికులర్గా చెప్పారు, ఒక కన్ను కూడా సరిగా కనబడదు ఆవిడకి, ఒకలాంటి కనుగుడ్డ అన్నమాట. ఆ అమ్మ చనిపోయింది. ఒకరోజు ఆమె చనిపోయింది. ఆ వార్త తెలియగానే మేము వారి ఇంటికి వెళ్ళాం. ఆమె చనిపోయి ఏ చాప మీద పండుకుందో ఆ తలగడ కింద ఆమెను తీసేసి స్నానం చేయించి పెట్టెలో పెట్టి తీసుకెళ్ళిపోదాం అని ప్రయత్నం చేస్తూ ఉండగా వాళ్ళ కూతురు ఆ తలగడ ఎత్తగానే తలగడ కింద అప్పట్లో 25,000 రూపాయలు ఉన్నాయి. దయమణి గారు ఇలా ఊపుతుంది, నాకు ఇస్తే బాగుండు కదా అన్నట్టు. 86లో ఒక పేదరాలు, ఒక నువ్వు నేను మిగిలిన అన్నం పెడితే తినే వ్యక్తి తలగడ కింద ఎంత ఉంది? 25,000 రూపాయలు. మేమందరం అనుకున్నాం ఇది నిజంగా మంచిదా లేదా ఇదేం మనిషిరా, బాబు అన్ని డబ్బులు పెట్టుకుని చక్కటి ఆహారం తిని పోనీ ఏదైనా చిన్న చిన్న వ్యాధి ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక మందు వేసుకుంటే ఇంకో కొంతకాలం బతుకును కదా. అనవసరంగా దాసి పుట్టుకుమని వెళ్ళిపోతే ఇప్పుడు ఆ డబ్బులు ఎవరికే? కూతురు. సరే, కూతురు తినడం తప్పేం లేదు, కొడుకు తినడం తప్పేం లేదు. ఆమె చనిపోయిన కొన్ని రోజులకి ఒక బ్యాగ్ కట్టుకొచ్చింది కూతురు. ఏంటండి ఇదమ్మ అన్నావు అంటే అప్పుడు అంటుంది, మా అమ్మ ఎల్ఐసి కూడా కట్టింది అంటండి. అబ్బా, ఎల్ఐసి కూడా కట్టిందా? ఆహా, ఎంత? ఆ ఎల్ఐసి ఫార్మ్స్ పట్టుకుని సర్టిఫికేట్ పట్టుకుని వెళ్తే అప్పట్లో వాళ్ళు అన్నారు 75,000, 80,000 మీకు ఇప్పుడు వస్తాయని చెప్పేసి అన్నారు. ఇది 25, అది 80, ఎంత మొత్తం? 105,000. ఏ కాలం అది? 86. ఇప్పుడు ఎంత? 2026 దగ్గరగా. అంటే 30 ఏళ్ళ కింద 100,000 రూపాయలు అంటే ఎంత? ఎంత వెనకాల ఉన్న పెద్దలు చెప్పాలి, వెంకటేశ్వరరావు గారు, గిల్లి సుధాకర్ గారు, మన కృపాకుమార్ గారు, ఇదిగో తాడేరు నాయుడు గారు చెప్పండి. అప్పుడు 30 ఏళ్ళ కింద 100,000 రూపాయలు అంటే ఎంత? తక్కువ అంటే తక్కువ కాదండి. ఇప్పుడు ఆమె ఏం చేసిందిరా అంటే తన కూతురు మదుపు చేసింది. ఎల్ఐసి కట్టడం తప్పని నేను అంటలా, మంచిది, ముందు జాగ్రత్త. ఆ డబ్బు ఎంతకాలం ఉంటుంది? నువ్వు 10,00,000 రూపాయలు నీ తర్వాత నీ పిల్లలకి కట్టినా ఆ డబ్బు ఎంతకాలం బిడ్డలకు ఉపయోగపడుతుంది చెప్పండి. కానీ ఏసైను పరిచయం చేసి, ఏసైను వాళ్ళకి భద్రతగా, ఏసైను వాళ్ళకి ఇన్సూరెన్స్గా నీవు వాళ్ళకి ఆ యేసుని పరిచయం చేస్తే జీవిత కాలం కూడా భాగ్యవంతులే కదా. చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు అనే ఈ గొప్ప దేవుడు గనక నీ కుటుంబానికి పరిచయం అయితే వారు నువ్వు ఉన్నా లేకున్నా వారు ఎప్పటికీ భాగ్యవంతులు. ఎందుకంటే యేసులో తరగని సంపద ఉంది, యేసులో తరగని ప్రేమ ఉంది. యేసు క్రీస్తు అనే ఈ గొప్ప దేవునిలో లోకాన్ని ప్రేమించే గొప్ప ప్రేమ పొంగముడు యేసయ్య నమ్మిన వారి చేతుల దేవునికి స్తోత్రం చెప్పు. నాకు ముందు హెచ్చరికిచ్చిన అంకులను చెప్పాడు కదా, ప్రయాసపడుతున్న వారులారా మీరందరూ రండి, మీకు నేనేమిస్తాను? ఏమండి? విశ్రాంతి. ప్రయాసపడి భావ మోయుచున్న సమస్త ఆ సమస్త పంచం ఉంది. నమ్మిన వారి చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కూటం నాది. కుర్చీలకు డబ్బు కట్టింది మేము, మీరు వచ్చి అల్లరి చేస్తే ఎలాగే? తప్పు కదా. గుడ్ బాయ్స్, చిచ్చి బాయ్స్ కదా, ఎవరు బాయ్స్, గర్ల్స్, గుడ్ గర్ల్స్, ఇంక మాట్లాడకూడదు. ఓకే, ఇలా వేసేసుకోండి, ఇలా వేసుకోండి. ఇంత మంచి వాళ్ళు ఏంటండి మన పేట పోతుందా? వెరీ వండర్ఫుల్, యు ఆర్ క్వీన్స్, గాడ్ బ్లెస్ యూ. అయిపోయేదాకా చెయ్యి తీయకూడదు. ఓకే, మీకు 2 పొట్ల పలహారం, నేది కూడా తినేసి మానేసి మీ దేవుని స్తోత్రం. దేవుని బిడ్డగారు ఈ రాత్రి సమయంలో ఆలోచించండి, ఈ దేవుడు తరగని సంపద మనకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమర్థమవుతున్నాడు మనకి యేసయ్య? ఇన్నేళ్ళ మన జీవితంలో యేసయ్య మనకి ఎంత అర్థమయ్యాడు? ఆయన ప్రేమ మనకి ఎంత అర్థమైంది? ఈ రాత్రి అర్థం చేసుకోకుండా ఏదో దేవుడు అనుకోకు. అసలు ఈ దేవుడు
ఆయన చెప్పక చెప్పాడు. యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, మార్గమయున్న నేను అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను మతాన్ని కాదు, ఎవరు నేను చెప్పండి, మార్గము అనండి గట్టిగా. ఇలాగ రోడ్ అట్టుకుని అలాగా ఉప్పుటేరు దాటి అలాగ గునుపూడి వంతెనెక్కేసి అలా గునుపూడి గుళ్ళ దగ్గర నుంచి అలాగ బుధవారం మార్కెట్లోంచి వెళ్ళిపోయేవానికి అక్కడ ఏమొస్తుంది నీకు? బస్టాండ్ వస్తుంది. బస్టాండ్కి మార్గం అది, పరలోకానికి మార్గం యేసయ్య. ప్రైస్ ద లార్డ్. మార్గాన్ని పట్టుకోండి చాలు. ఎవరికి కావాలి మతం? మతం మనకు అక్కర్లా. అసలు మతాన్ని మనం వెంబడించక్కర్లా. మతం మత పిచ్చోళ్ళం కాదు మనం. మార్గములో ఉన్నామా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైస్ ద లార్డ్. మతం ఎవరికి కావాలి అని అంటే మత పిచ్చోళ్ళకి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బతుకున్న కాలంలో మంచి గాన గాంధర్వుడు, సినీ గేయ గాయకుడు. అదే సమయంలో ఏసయ్య పాటలు కట్టాడు, అందరి గురించి పాడాడు. ప్రపంచంలో భూమి మీద ఎంతమంది దేవుళ్ళని కొలవబడుతున్నారో అందరి కోసం పాటలు పాడాడు. యేసు ప్రభు గారి కోసం కూడా పాడాడు. ఒకరోజు ఒక పెద్ద ఆయన ఇంటర్వ్యూ చేస్తూ, ఏమయ్యా 17 సంవత్సరంలో పాటలు మొదలెట్టావు, ఇప్పుడు 68వ సంవత్సరం వచ్చింది, నీకు అలాగే ఉంది ఏంటయ్యా? అప్పుడు 17వ సంవత్సరంలో ఎంత కంచు కంగుమని ఉందో 28లో కూడా అలాగే ఉంది, ఏమిటి నీ గొంతుకు రహస్యం అంటే, తడుముకోకుండా ఒక మాట చెప్పాడయ్యా. ఆశ్చర్యపడిపోయాను నేను ఆ ఇంటర్వ్యూ అని బ్రతుకున్నప్పుడు. జీవముగల ఏసయ్య పాటలు పాడుతున్నాను కదా, నా స్వరాన్ని కూడా జీవంతో ఉంచాడు ఆయన అన్నాడు. దేవునికి స్తోత్రం. చాలామంది బయటికి రావాలంటే మాటలు. అందుకే నేను అంటాను, మనమందరము మతాన్ని విడిచిపెడదాం, మతం వద్దు, మార్గాన్ని వెంబడిద్దాం. రెండవ మాట అన్నాడు ఆయన, నేనే మార్గమును నేనే సత్యము. అందరూ చేతులు దేవునికి స్తోత్రం చెప్పు. నాలో అసత్యము లేదు, అసత్యం లేదు, అబద్ధము లేదు, మోసము లేదు, దగ లేదు, కపటము లేదు, కుయుక్తి లేదు. ఏమండి, నాలో క్రూరత్వం లేదు. నేనెవరిని అనంటే సత్యమైన దేవుడు. అంటే సత్యం అంటే ఆయన ఏం చెప్పాడో అదే చేశాడు, ఏం చేశాడో అదే చెప్పాడు. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి గట్టిగా కదా. ఏం చెప్పాడో అదే చేశాడు అనండి. ఏం చెప్పాడో అదే చేశాడు, ఏం చేశాడో అదే చెప్పాడు. చెప్పింది ఒకటి, చేసింది ఇంకొకటి కాదు. ఆయన సత్యం అన్నాడు, సత్యమైన దేవుడు. ఆయన అంటాడు, నా మార్గంలోనికి వస్తే నువ్వు సత్యవంతుడిగా బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడవ మాట అన్నాడు, జీవము నేనే, మార్గము నేనే, సత్యము నేనే, జీవం. జీవం అంటే బ్రతకడం, బ్రతికి ఉండడం, ప్రాణముతో ఉండడం. దేవుని గూర్చినటువంటి ఆ మార్గములో నువ్వు యథార్థంగా ఉంటే నువ్వు ఎప్పటికీ జీవించే ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. నీ ఆత్మకు మరణం లేదు. నీవు అగ్నిలో నుండి జీవములోనికి దాటేశావు. ఎందుకంటే మార్గమైన యేసును వెంబడిస్తూ, సత్యమైన యేసు యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఇప్పుడు నీవు జీవం వైపు నడుస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఇక ఎన్నటికీ మరణము అనే మాట మనకి వినబడదు. అది యేసులోనే మనకు దొరికే గొప్ప ఆశీర్వాదం. నమ్మిన వారి చేతులు దేవునికి స్తోత్రం. మరి ఏం అర్థం చేసుకున్నావు నీవు ఇప్పుడు దేవుణ్ణి? ఆదివారం దేవుని మందిరానికి రావడం అంటే ఏదో అనుకుంటున్నారు కొందరు, కాదండి. మన ఆత్మకు శాంతి కలగాలి, మన బ్రతుకు ఒక సార్థకత రావాలి, మన జీవితంలో నెమ్మదిగా బ్రతకాలి, ప్రభువిచ్చే గొప్ప ఆశీర్వాదాలతో మనం జీవించాలి. అలాంటి మంచి అర్థం దేవుడు నీ జీవితంలో నీకు అనుగ్రహిస్తే నీ జీవితం ధన్యమైపోయినట్టే. ఒకసారి తన భార్యతో వేగలేకపోతున్నాను, నా భార్యకు నాకు విడాకులు ఇప్పిస్తారండి అని ఒక భర్త గారు భార్య బాధితుడు వెళ్ళి కోర్టులో విడాకులకి అప్లై చేశాడు. నాకు విడాకులు కావాలి, నాకు ఆమెతో నేను బతకలేను అని. ఆ కేసు ఫైల్ అయ్యి బెంచ్కి వచ్చి ఒకరోజు జడ్జి గారి ముందుకు వెళ్ళింది.
పిలిపించండి, ఆ భర్తను పిలిపించండి అన్నాడు జడ్జి గారు. ఆ భర్త గారు వచ్చి ఆయన ముందు నిలవబడి, ఎరా ఏం బాబు విడాకులు తప్పదా, కావాలా అన్నాడు. కావాలండి, నాకు ఆమెతో నేను బతకలేనండి, నా వల్ల కాదండి అన్నాడు. ఏమిటి ఆవిడ నేను పెడుతున్నటువంటి కష్టమేంటి, నీ భార్య వల్ల నువ్వు పొందుతున్నటువంటి ఆ బాధలేంటో చెప్పు అన్నాడు. ఏం చెప్పనండి, ఏం చెప్పను సార్, ఆవిడ నన్ను మామూలుగా హింస పెట్టట్లా, వెల్లుల్లిపాయలు అలవమంటదే, అంట్లు కడగమంటదే, బట్టలు ఉతకమంటదే, ఉల్లిపాయ కొయ్యమంటదే, సత్తనానండి అన్నింటికి నేను, నేను నా వల్ల కాదండి ఈ బాధలు నేను పడలేనండి బాబు. ఒరే పిచ్చోడా, దానికే నీకు విడాకులు కావాలా అన్నాడంటే ఈయన, దానికే నీకు విడాకులు కావాలా, ఏంటి వెల్లుల్లిపాయ వెళ్ళడానికే, ఉల్లిపాయ కొయ్యడానికి, అంట్లు తోవడానికి, బట్టలు ఉతకడానికి, ఈ మాదిరి దానికే నీకు విడాకులు కావాలా, ఓరి పిచ్చోడా ఒక ఐడియా చెప్తాను వింటావా అన్నాడట. ఏంటది అన్నాడట, వెల్లుల్లిపాయలు కోసి ముందు కత్త ఫ్రిడ్జ్లో పెట్టు, ఫ్రిడ్జ్లో పెట్టి వెల్లుల్లి ఏముంటుంది, వెల్లుల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెట్టి చూడు, మంచిగా అలాగ నువ్వు ఒలిసేయచ్చు. ఉల్లిపాయలు కోసే ముందు ఒక అరగంట సేపు నీటిలో నానబెట్టు, కోసేటప్పుడు అస్సలు కంటి నీరు రాదు. ఇక అంట్లంటావా కథ అలాగ జల్లేసి వాటర్ ఒక అరగంట నానబెట్టరా, తర్వాత ఇలా ముట్టుకుంటే వదిలిపోద్ది మురికి. ఇక బట్టలు అంటావా, మంచి డిటర్జెంట్ దొరుకుతుంది బయట, నిర్మా సోపు లేకపోతే సన్న ఏమంటారు దాన్ని, రిన్ను సర్ఫో, అవి తీసుకొచ్చి వేడి లేసి ఒక అరగంట నానబెట్టి ఉతకరా అన్నాడట. ఇవన్నీ అన్న తర్వాత ఆడికి అర్థమైపోయి నేను విడాకులు క్యాన్సిల్ చేసుకుంటున్నాను సార్ అన్నాడట. ఏమిటి అని అంటే, జడ్జి గారు ఇవన్నీ చేస్తాడు ఇంట్లో, మరి లేకపోతే ఎలా తెలుసు ఇంటికి, ఉల్లిపాయలు ఎలా కొలవాలో, వెల్లుల్లిపాయలు ఎలా కొలవాలో, బట్టలు ఎలా, ఇక అర్థమైపోయింది ఇంకా నీకు ఇక్కడ విడాకులు రావు అని అర్థం చేసేసుకున్నాడు. అలాంటివి మనకు బాగా అర్థమవుతాయి, కానీ నిజమైనటువంటి దైవత్వం మనకు అర్థం కాదు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఆయన ఈ వాగ్దానాలు ఎంత గొప్పవో నేను మీకు చూపిస్తాను, ఆయన వాగ్దానాలు ఎంత గొప్పవో నేను మీకు చూపిస్తాను. మన సభ ఇంకొక పావు గంటలో ముగించబడితే సమయానికి నేను ముగిస్తాను. మరి మరలా గురువారం, ఏ రోజండి అందరు చెప్పండి, గురువారం ఎక్కడది ఇల్లు, ఎక్కడ స్కూల్ ఇలాగా, గరువు స్కూల్ ఉంది కదండి, గరువు స్కూల్ ఎక్కడ ఏంట్రా, హై స్కూల్ అన్నారు, హై స్కూల్ అంటే సరిపోద్ది కదా, హై స్కూల్ దగ్గర వాసు అనేటువంటి ఒక సోదరుడు ఉన్నాడు, వాసు. ఆయన మరి గురువారం సాయంత్రం కూటం పెట్టుకోవాలని మన దానియేలు గారిని కోరగా నాకు ఫోన్ చేసి, అయ్యా గురువారం వంట సభ పెడతారా అని అడిగితే, సరే ఆ సోదరుడు కొత్తవాడు కోరాడు కనుక మనం తప్పకుండా ఇంటిని ఆదరించడం దేవుడు మనకిచ్చిన, అందుచేత రేపు గురువారం హై స్కూల్ దగ్గర, హై స్కూల్ ప్రక్కనే వాసు అనే సోదరుని ఇంటిలో మరి ఇలాంటి గృహాశీర్వాద కూడిక జరుగుతుంది కనుక మీరందరూ కూడా హాజరవ్వండి, సమయానికి పంపించి దేవుని చేతులకు అప్పగిస్తాం. అలాగే గురువారం అదే రోజు గురువారం ఉదయం 11:30 గంటలకే, ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక, గురువారం ఉదయం 11 గంటలకే మన లేయమ్మ గారు మంకు వారి ఇంట్లో స్త్రీల కూడికి ఉంది, వడ్ల వారు దయచేసి రాగలిగిన వారందరూ రండి, దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు. మరి మామూలు టైంకి రాకండి, కొంచెం పెందరండి, 11 గంటలకే గురువారం నాడు మీరు దైవ సన్నిధిలోనికి లేయమ్మ గారింటికి రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తూ, దేవుని బిడ్డలారా బైబిల్లో కొన్ని మచ్చనాలు ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి, చక్కగా చదవగలిగిన వారు చదవండి, ఎక్కువ ప్రసంగం అక్కర్లేదు కానీ, నిర్గమాకాండం 15:26 దేవుడైనటువంటి యెహోవా, దేవుడైనటువంటి యెహోవా మోషేతో చెప్తున్నటువంటి మాట, దేవుడైన యెహోవా
మోషేతో చెప్తున్నామాట, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలుగచేసిన రోగములలో ఐగుప్తీయ దేశములో అనేకులకు కలిగినటువంటి రోగములలో ఏదయో మీకు రానియను ఏ ఒక్కటి కూడా ఇలాగూ నడిచిన వారికి నేను రానివ్వను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఎలా నడవాలి? ఈ మార్గంలో నడవాలి. ఏ మార్గం అది? ఇంకొకసారి ఏ మార్గం అది? మీ దేవుడైన వాక్కు శ్రద్ధగా విన. వాక్కు అనగా వాక్యం కదా. ఇందాక పెద్ద ఆయన చెప్పారు, ఆది యందు వాక్యమే దేవుని యొద్ద ఉండెను, వాక్యమే ఈ వాక్యమును మనం హృదయములో నమ్మి ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. దేవుడు మనల్ని చూస్తున్నాడు కదా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న వారు ఒక్కసారి చేతులు ఎత్తి. దేవునికి ఇస్తూ దేవుడు మనల్ని చూస్తున్నాడు కనుక మనం ఎల్లప్పుడు ఏం చెయ్యాలి? న్యాయము అనండి గట్టిగా. న్యాయమైనది మనం చేయాలి. అన్యాయం మన దగ్గరికి రాకూడదు. బ్రతికిన కాలమంతట్లో మనము న్యాయము చేయుటకే కంకణం కట్టుకుని సాయశక్తులా ప్రయత్నం చేయాలి. నష్టపోయినా ఇబ్బంది పడినా మనం న్యాయాన్ని విడిచిపెట్టకూడదు. శ్రద్ధగా వినాలి వాక్యం. రెండవది న్యాయంగా నడుచుకోవాలి. మూడవది ఆజ్ఞలకు విధేయులై. దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. మీరు ఇలా బతకండి రబ్బా, ఇలా బతికితే మీకు నెమ్మది, మీరు ఇలా బతికితే మీకు ఆరోగ్యం, మీరు ఇలా జీవిస్తే మీ బ్రతుకులకి పుణ్యం అని చెప్పి ఆయన కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఆజ్ఞలలో మనము నమ్మకంగా జీవించాలి. ఆజ్ఞలలో నమ్మకంగా జీవించాలి. ఆలోచించండి, ఆజ్ఞలు ఏమిటి అని అంటే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. మొట్టమొదటి మాట మాత్రమే చదవండి ఒకసారి. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను నేను తప్ప వేరొక దేవుడు నాకు మీకు. అందరం చేతులు దేవునికి స్తోత్రం. ఇలాంటి ఆజ్ఞలు చాలా ఉన్నాయి. తర్వాత దొంగిలించకు, వ్యభిచరించకు, పొరుగు వానిది ఆశించకు, నరహత్య చేయకు, అబద్ధమాడకు, తల్లిదండ్రులకు సన్మానించు. నీవు ఏ కడుపున పుట్టావో ఆ పుట్టిన తల్లిదండ్రులను ముదిమిలో కూడా ప్రేమతో చూడు. ఇవన్నీ మంచి మాటలు అన్నవారు దేవునికి ఒకమారు స్తోత్రం చెప్తారా. ఆ ఆజ్ఞలలో నడవాలి. అది ఒకటి, దేవుడైన వాక్కు యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి సత్న్యాయమైనది చేయాలి. ఆజ్ఞలకు విధేయులవ్వాలి. ఆయన మన ఎదుట ఉంచినటువంటి వాక్యం అనే కట్టడికి మనము అనుసరించి నడిస్తే పూర్వం ఒక జాతి ఉండేది, ఒక దేశం ఉండేది, అది ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఈజిప్ట్ అంటారు, అప్పుడేమో ఐగుప్త్ అంటారు. ఆ ఐగుప్తీయులకు కలిగిన రోగములలో ఏది మీకు రానివ్వను. స్తోత్రం కలుగును. ఆ చివరిలో ఒక చక్కటి సంతకం పెట్టాడు చూడండి. అంటే ఇప్పుడు 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాను మా తల్లి గారి దగ్గర, విస్తీరమ్మ గారి దగ్గర. అమ్మ 10,000 అప్పు అమ్మ అంటే మరి ఏమెడతావయ్యా, ఏమెత్తావు అంటే రుజువు ఏంటి అని అంటే అప్పుడు నోటు కాగితం తీసుకొచ్చి దాని మీద ఏమెట్టాం, సంతకం పెట్టి ఇదిగో అమ్మ ఇదే నా రుజువు అని ఆవిడ చేతికి ఇస్తే అప్పుడు ఆవిడ నాకేమిచ్చింది చెప్పరేటి అండే, నాకు 5,000 ఇవ్వన్నాడు చూస్తున్నారేటి, అందులో నాకు 5,000 ఇవ్వన్నాడు చూస్తున్నారు. దేవుని బిడ్డలారు ఆలోచించండి, సంతకం కింద ఇవన్నీ చెప్పేసి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. స్తోత్రం కలుగునుగా. అందరం చేతులు దేవునికి స్తోత్రం. ఎంత భరోసానండి, రాత్రి నమ్మండి దేవుని బిడ్డలారా, నమ్మండి. నమ్మకే మనం ఆశీర్వదించబట్ల. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 15వ వచనం చదవండి. త్వర త్వరగా 2-3 మాటలు చదివిస్తాను, ప్రసంగం కాదు కానీ వాగ్దానాలు. ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు. 7వ అధ్యాయం 15వ వచనం
యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు నేను వాటిని పంపిస్తాను. ఈ వాగ్దానాన్ని నమ్మిన వారి చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట అనండి ఒకసారి, సర్వ రోగములు అనండి ఒకసారి, అందరు చెప్పండి. సర్వ రోగము. సర్వరోగాల్లో తలపోటు ఉందా? దాన్ని సెపరేట్గా ఏమని చెప్పాడా? ఈ సర్వరోగాల్లో కాళ్ళు తిమ్మిర్లు ఉన్నాయా? ఈ సర్వరోగాల్లో మోకాలు నొప్పులు ఉన్నాయా? ఈ సర్వరోగాల్లో కళ్ళు కనబడని మసకలు ఉన్నాయా? మాట్లాడాలి. ఈ సర్వరోగాల్లో మొత్తం 32 దంతాలు కింద ఊడిపోయి భోజనోరు ఉందా? ఉందే. స్తోత్రం కలుగు. సర్వరోగాలలో అన్నీ ఉన్నాయి. ఈ రాత్రి దేవుడు ఇంకొకసారి నీతో మాట్లాడుతున్నాడు. సర్వ రోగములను నేను నీలో నుండి తరిమేస్తాను ఈ రాత్రే. ఆమేన్. తరిమేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మాట చదవండి, 23వ అధ్యాయం, నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం చదవండి త్వరగా. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నీ దేవుడని యెహోవానే సేవింపవలెను. నీ దేవుడని యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము తినే ఆహారం దీవించబడితేనే మన ఒంటికి పడద్ది. లేకపోతే ఎలా తిన్నామో -. తిన్న ఆహారం ఒంటికి పట్టాలంటే కూడా ఆహారాన్ని దేవుడు ఏం చేయాలి? నా తల్లి దీవించాలి. నువ్వు తాగే నీరు కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలి. దేవుడు ఆశీర్వదించిన ఆహారమును నువ్వు లొట్లేసుకుని 4-5 కంచాలు తినేసి లేవక్కర్లా. ఇంత తింటే చాలు, ఆరోగ్యము దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునరా. హల్లెలూయా. ఒకప్పుడండి 3 కంచాలు తినివ్వండి, మరి ఇప్పుడు అయ్య బాబు ఇంత అన్నం కూడా తినలేకపోతున్నానండి అంటే ఈ డాచ్ ఏంటంటే, అప్పుడు తిన్నాను కనుక ఇప్పుడు కాటికెళ్ళిపోయే వయసులో కూడా నేను 5 కంచాలు తినేలే నీడు. మరి ఇడే తినేస్తే మరి కుటుంబానికి వద్దా? అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇడే కంచాలు ఇడే మింగేస్తే అలాగా? మేము నోటి మీద వెళ్ళమంటే నవ్వుతున్నారంటే నవ్వొచ్చిందా? ఓకే, నవ్వండి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నువ్వు తినే ఆహారము, తాగే పానము, నువ్వు నివసించే గృహము దేవుడు ఆశీర్వదిస్తే అది అద్భుతము. దేవునికి స్తోత్రం. యెహోవా ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. ఆమేన్. యెహోవా ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. తర్వాత చదువు 23 నిర్గమాకాండం 23వ అధ్యాయం. నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. ఏం తొలగిస్తాను? అందరు చెప్పండి, ఏం తొలగిస్తాను? రోగము. అక్కడేమో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఐగుప్తులో ఉన్న ఏ రోగం నీకు రానివనన్నాడు. ద్వితీయోపదేశకాండంలో అన్నాడు, సర్వ రోగములను నీలో నుండి నేను బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తాను అంటున్నాడు ఈ రాత్రి. నిర్గమాకాండంలో అంటాడు ఏముంది ఇప్పుడు? నీ దేవుడిని యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. ఎంతమంది రాత్రి నమ్ముతున్నారు? ఈ పేటలో, ఈ వీధిలో అనేక మంది కూర్చున్నారు. యేసయ్య నిన్ను స్వస్థపరిచే రాత్రి. ఆమేన్. నమ్ముతావా? నమ్మితే ఆయన మహిమను నువ్వు చూస్తావు ఈ రాత్రి. బైబిల్ అంటే ఏదో కథ కళి కాదు, కథ కాదు, చెప్పుకుని వెళ్ళిపోయి ఆహా ఊహో అనడానికి, ఇది వాస్తవం. దేవునికి స్తోత్రం, ఇది నిజం. హల్లెలూయా. ఇది 100% నిజం. ఆయన మాటల్లో సున్నైనను గాని పొల్లైనను గాని, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిలిన, నా మాటలలో సున్నైనను గాని పొల్లైనను గాని తప్పదన్న. ఈ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. 10 అయిపోయింది. 147వ కీర్తన 3వ వచనం చదవండి.
147వ కీర్తన 3వ వచనం. గుండె చెదరని వారిని. ఏం చెదరని వారిని? గుండె చెదరని వారిని. అందరూ చెప్పండి ఒకసారి, కుడిచే పైకెత్తి. చిన్న పెద్ద అనే తేడా లేదు. ఎవ్రీబడి రైజ్ అప్ యువర్ హ్యాండ్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్. ఇప్పుడు ఏం చెదిరి ఉంది? గుండె అనండి. గుండె చెదిరి ఉంది. దేవుని బిడ్డలారా, గుండె చెదిరి ఉన్న వారిని దేవుడు బాగు చేస్తాడు. దేవుడు వారి గాయములన్నీ కట్టువాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున మనం మనుషులుగా ఉంటున్నాం కానీ ఎన్ని బాధలు, ఎన్ని భయాలు. కొన్నిసార్లు మన గుండెలు అల్లిపోతాయి, మన గుండెల్లో కలవరం వచ్చేస్తుంది. ఏదో బాధ, ఏదో వేదన, అప్పుడు సరిగా నిద్ర పట్టదు, మంచిగా భోంచేయలేం, పక్క వాళ్ళతో ప్రేమగా మాట్లాడలేం, ఏ పని మీద మన దృష్టి పెట్టలేం. ఎందుకంటే నీ గుండెల్లో ఉన్న కలవరం, నీ గుండెల్లో ఉన్న దుఃఖం, నీ గుండెల్లో ఉన్న భయం, నీ గుండెల్లో ఉన్న వ్యాధి నిన్ను నెమ్మదిగా ఉండనివ్వదు. ఈ రాత్రి ప్రభు నీతో ఒక మాట ఇస్తున్నాడు, నేను నీ గాయములను కడతాను. దేవునికి స్తోత్రం కలుగు. అందరూ చెప్పండి గట్టిగా, ప్రైజ్ ద లార్డ్. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న దేవుడని, వారి గాయములని కట్టుచున్న దేవుడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్పండి గట్టి హల్లెలూయా. కనుక ఈ సమయంలో ఎక్కడ నిలబడి దేవుడు మనకిచ్చిన వాగ్దానములన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. కృప పొందిన దేవుని దాసులమైన మేము ఇక్కడ ఉన్నాం. ఈ రాత్రి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన చేయటంతు, నమ్మడం మీ వంతు, కార్యం చేయటం దేవుని వంతు. అమ్మా నువ్వు నా తల్లివి, అమ్మా నువ్వు నా చెల్లివి, బాబు నువ్వు నా తమ్ముడివి, బాబు నువ్వు నా అన్నవి. మనం ఎవ్వరం ఎక్కడెక్కడ వారం కాదు, మనం అందరము సహోదరులం. ఈ రాత్రి నా సహోదరులైన మీ కొరకు, నా తల్లి వయస్సులైన మీ కొరకు ఈ రాత్రి ప్రభు విడుదలిస్తాడు. ఈ రాత్రి విడుదలిస్తాడు. ఎవ్వరు కళ్ళు తెరవకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఏసయ్యా ఈ రాత్రి తప్పక నేను బాగుపడనయ్యా, ఇదిగో బాగుపడితే నేను వెళ్ళి మందిరంలో సాక్ష్యం చెప్తానయ్యా. ఇక్కడ నుండి చాలా మంది ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి గునుపూడి ఎంట్రన్స్లో మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పక్కనే 3 అంతస్తుల మందిరం ఉంది, మందిరంలో ఆరాధన జరుగుతున్నాయి. ఒక్కసారి రాత్రి మేము ప్రార్థన చేస్తాం, నీవు నమ్మాలి దేవుడు కార్యం. గుర్తుపెట్టుకోండి, మేము ప్రార్థన చేయడం మా వంతు, నమ్మడం నీ వంతు, కార్యం చేయడం దేవుని వంతు. ఎక్కడి వరకు కళ్ళు మూసుకుని ప్రభు ఈ రాత్రి నువ్వు మాట్లాడిన మాట నా జీవితంలో స్థిరపరచునాయన. సర్వ రోగములను నేను గద్దిస్తాను ఈ రాత్రి. ఏ వ్యాధినైనా నేను స్వస్థపరుస్తాను ఈ రాత్రి. ఏ కలవరమునైనా నేను తొలగిస్తాను ఈ రాత్రి. నీ పక్షాన నేను కార్యము చేస్తాను. నీవు నీ దేవుడైన వాక్కును శ్రద్ధగా విని ఆజ్ఞలను కట్టడలను పాటించి నడిచిన ఎడల ఐగుప్తులకు కలిగిన 10 తెగుళ్లలో ఏది నిన్ను తాకనివని రాత్రే, తాకనివని రాత్రే, తాకనివ్వను. నీ కులముతో నాకు పని లేదు, నీ భాషతో పని లేదు, నీ రంగుతో పని లేదు, నీ మనసుతో పని ఉంది రాత్రి. నీ హృదయం తెరువు ఒక్కసారి. ఎస్సయ్యా ఒకవేళ నువ్వు బాగున్నావు కదా, ఇంట్లో అమ్మ బాగోలేదు కదా, నాన్న బలహీనంగా ఉన్నాడు కదా, మామయ్య గారు బలహీనంగా ఉన్నారు కదా, అత్తమ్మ గారు బలహీనంగా ఉన్నారు కదా, ఒక్కసారి నీవు ఇంటికి వెళ్ళేటప్పటికీ నీ అత్తయ్య, నీ మామయ్య, నీ తండ్రి, నీ తల్లి, నీ భర్త, నీ భార్య, నీ చెల్లి,
యేసు నామములో విడుదల చూస్తారు. ఇప్పుడు విడుదల చూస్తారు. యేసు నామములో రోగములను గద్దిస్తాం. యేసు నామములో గద్దిస్తాం. ఏ వ్యక్తి పేరు మేము ఎత్తాం, ఏ ప్రధానం మేము ఎత్తే పేరు ఎవరో తెలుసా? సర్వ లోకాలకు చక్రవర్తి అయినా, సర్వశక్తిమంతుడైనా, సర్వాధికారి అయినా, సజీవుడైనా, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసు నామములో నీలోనికి రాత్రి విడుదల వచ్చును గాక, నెమ్మది వచ్చును గాక, రోగం బయటికి పోవును గాక, వ్యాధి బయటికి పోవును గాక, కలవరము బయటికి పోవును గాక. యేసు నామములో ఎక్కడ ఇప్పుడే మీకు విడుదల రావాలి. ప్రభు నన్ను ముట్టిన ఆయన, ప్రభు నన్ను ముట్టిన ఆయన, ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రయాసపడి వెళ్తాం, ఎంతో భారం చీటీకి వస్తాం, వేదనతో వచ్చాం, ఎంతో దుఃఖంతో జీవితాల్లో రాత్రి నువ్వెవరమైనా నిన్ను దర్శిస్తున్నాడు, నువ్వెవరమైనా తీర్చడానికి నువ్వు కావాలి, కుటుంబ సమస్యలు తీర్చడానికి ఆర్థిక సమస్యలు విశ్వసించు, విశ్వసించు, ఇప్పుడే ఈ రాత్రే దేవుడు నిన్ను తాకబోతున్నాడు, ప్రభువు నిన్ను తాకబోతున్నాడు, విడుదల రాబోతా ఉంది. నీ ఇంటిలో కూడా సమాధానం నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను ప్రభువా, అనండి, నువ్వు దేవుడు అని నమ్ముతున్నావు, అనండి, నా బాధ తొలగించావు, ఒప్పుకోండి, నమ్మేనా యేసయ్య, నమ్మేనా, యేసు క్రీస్తు దేవుడని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన యెడల అద్భుతం జరిగిపోతుంది. హల్లెలూయా. ఏ వైద్యుడు ఇవ్వని నెమ్మది, ఏ మందు నీకు చేయలేని నెమ్మది ఈ రాత్రి యేసు రక్తము చేస్తాడు. ఆమేన్, 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 ఆమేన్. యేసయ్య, ఎంతమంది ఎంతమంది బలహీనులు ఉన్నారు, అందరు నేను అంటలా, సమయం ఉండలేదు కదా, నేను నిజంగా బలహీనంగా ఉన్నానండి, నాకు కొంచెం ఇదిగో ఈ వ్యాధి చేత నేను బాధపడుతున్నానండి అన్నవారు కడుగు ముందుకెళ్ళండి, మీకోసం దేవుని సేవకులు వస్తున్నారు, ఇక్కడ నుండి నేను అక్కడ నుండి వారు ప్రార్థన చేస్తారు, వెళ్ళండి ఒక్కసారి, నేను బలహీనంగా ఉన్నానన్న వారు మాత్రమే ముందుకు రండి. ఈ రాత్రి నేను బలహీనంగా ఉన్నానన్న వారు సమయం పాడు చేయకూడదు, ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి, సమయం పాడు చేయకూడదు. వాళ్ళ అనకలు నిలబడేవి, నువ్వు కూడా నిలబడు. నాయనానికి స్తోత్రం. ఈ రాత్రి నిజంగా బలహీనలై ఉన్న వారు ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేస్తున్నాం. యేసు రక్తమును మీ మీద ప్రోక్షించి, హల్లెలూయా, యేసు రక్తం. నిజంగా బలహీనలై ఉంటే రండి, దేవుడు ఈ రాత్రి విడుదలనిస్తాడు. నేను ప్రకటిస్తున్న యేసయ్య అద్భుతం చేస్తాడు, నేను ప్రకటిస్తున్న యేసయ్య అద్భుతం చేస్తాడు. ఈ రాత్రి నీవు తెలియని నెమ్మది, తెలియని నెమ్మది నువ్వు పొందుకుంటే యేసు నామములో విడుదల కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములను కట్టుచున్న వాడని, వారి గాయములను కట్టు. యేసు రక్తము మిమ్ములను విడుదల చేయునుగాక. ఈ రాత్రి కొన్ని రోగాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి, కొన్ని బాధలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో మందులు వాడి వైద్యులు సంప్రదించావు, కానీ ఈ రాత్రి పరమ వైద్యుడు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో రోగములారా బయటికి పోవుదురుగాక. హల్లెలూయా. మిగతా వారందరూ కళ్ళు మూసుకొని గర్తించండి. వెనుకున్న నా తమ్ముడు కూడా, ప్రభు ఈ స్థలంలో కొన్ని అద్భుతాలు జరగాలి ప్రభు, కొన్ని అద్భుతాలు. నా వెనుకున్న తమ్ముళ్ళారా, నా వెనుకున్నటువంటి ఇదిగో పెందుకోస్ ప్రార్థన మందిర యువకులారా, మీరు కూడా కళ్ళు మూసుకొని చెప్పండి, ఇక్కడ అద్భుతాలు జరగాలి ప్రభు. కొందరు లేవాలి, కొందరు లేవాలి, కొందరు లేవాలి ప్రభు. బలహీన పోద్ది. వెనుకున్న తమ్ముళ్ళు ప్రార్థన చేయండి మాతో పాటు. దేవుడు అద్భుత, హూ ఇస్ ద హీలర్ ఆఫ్ అవర్ బాడీ. మన శరీరములకు నెమ్మది ఇవ్వగలిగిన, స్వస్థత ఇవ్వగలిగిన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు, వీధి కూడిక ఒక స్వస్థత కూడికగా మారాలి. రాత్రి కొన్ని రోగాలు ఇక్కడి నుంచి పోవాలి,
వార్తలు మీ కుటుంబాల్లోంచి పోవాలి, కొన్ని వేదనలు మీలో నుండి పోవాలి. యేసు రక్తము నిన్ను విడుదల, యేసు రక్తము నీకు విడుదల, యేసు రక్తము నీకు విడుదల, 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 విడుదల. యేసు నామములో, యేసు నామములో. ఎంతమంది తలబాధతో ఉన్నారు, తలబాధతో ఉన్నారు, తల మీద చేపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను, తల మీద చేపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. తలబాధతో ఎంతమంది బాధపడుతున్నారు? నజరేయుడైన యేసు నామములో, శక్తిమంతుడైన యేసు నామములో, భూమికి ఆకాశమునకు రాజైన యేసు నామములో, దేవుడైన యేసు నామములో, తలబాధ యేసు నామములో ఈ రాత్రి విడుదలైపోవును గాక. తెలియజేయి నా మాట విని చేతులు పెట్టుకున్న ప్రభువా, అద్భుతం చేయనైనా. వారి తలబాధ నుండి, లోపల కణతల నుండి, కణతల నొప్పి నుండి, పార్శ్వపు పోటు నుండి నా బిడ్డలను ఈ రాత్రి మీరు స్వస్థపరచుదురుగాక. యేసు నామములో దేవుడి రాత్రి నిన్ను తాకునుగాక. సర్వ రోగములను నీలో నుండి మైన ఒకటి ఆకాశము నుండి ఇక్కడ ఓ బలమైన చెయ్యి ఆకాశము నుండి ఒక బలమైన మన మీద నుండి అలాగ వెళుతుంది. ఓ ఎర్రని చెయ్యి, రక్తముతో నిండిపడిన చెయ్యి, ఆ రక్తముతో నింపబడిన చెయ్యి అందరి మీదకి వెళుతుంది. యేసు నామములో తలబాధ విడుదలైపోవును గాక. ఎంతమంది గుండెల్లో నొప్పి కానీ, గుండెల్లో బాధ కానీ, గుండెలు లాగడం కానీ ఉన్నాయో, గుండె మెచ్చ వేసుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాం, గుండె మెచ్చ వేసుకొని చిన్న ప్రార్థన చేస్తాం, గుండె మెచ్చుకొని చిన్న ప్రార్థన చేస్తాం. అందరు గుండె బాధ ఉన్న గుండెలు మెచ్చ చేసుకోండి. మీ బాధ ఎక్కడ ఉంటే అక్కడ చేపెట్టుకోండి అమ్మా. మీ శరీరంలో ఎక్కడ బాధ ఉన్నా అక్కడ చేపెట్టండి, చిన్న ప్రార్థన చేస్తాం. మీ శరీరంలో ఎక్కడ బాధ ఉన్నా అక్కడ మీ చెయ్యి పెట్టుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులమైన మా ప్రభువా, కృపల తండ్రి, అందరిని ప్రేమించేవి నాయన, కొందరు అందరి కొరకు ప్రాణం పెట్టు. మీరు పొందిన దెబ్బల వల్ల మాకు స్వస్థత, నీవు పొందిన గాయవల మాకు నెమ్మది. ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులతో పీడింపబడుతున్న ప్రతి బిడ్డకి యేసు నామములో ఇప్పుడు విడుదల కలుగును గాక. నీ ఆశ్చర్య శక్తి గల కార్యాలు జరిగించి నీకు మహిమ తెచ్చుకునేందుకు వందనాలు తండ్రి, స్తోత్రం. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ఈ రాత్రి మీ దర్శనాలు బిడ్డలకు దయచేయండి. మహిమ ఘనత ప్రభావములు మీకు కలుగును గాక. ప్రభువైన యేసు నామములో అడిగి పొందుకున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. చివరిగా రుణ బాధలు, ఆర్థిక బాధలు, అప్పులు, మోయలేని వడ్డీ భారాలు మీలో ఎంతమంది కుటుంబాలు అనుభవిస్తున్నారో ఒకసారి అలాంటి వారు రెండు చేతులు పైకెత్తండి. దేవుని దాసురాలు ప్రార్థన చేస్తాం. మేమందరము కృప పొందిన దేవుని దాసురం. ప్రభు అందరికీ ఆయన కృపలు అనుగ్రహించాడు. ఆయన పేరట గర్జించగా అద్భుతాలు జరుగుతాయి. రుణ బాధలలో ఉన్న వారందరూ మీ చేతులు రెండు పైకెత్తండి. చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం ఇస్తాను. పరిశుద్ధులపైన తండ్రి నీకు వందనాలు. దేవుని ఇంతవరకు ఇక 20వ రోజు గృహ ఆశీర్వాదకుడు కృప మా మధ్య ఉండి జయకరంగా జరిగించిన దేవా నీకు వందనాలు తండ్రి. దేవుని దాసులు పెడుకుని వాడుకున్నావు తండ్రి. బాధలతో ఎందరైతే కొట్టిమిట్లాడుచున్నారు దేవ, లక్షల రూపాయలు తండ్రి వడ్డీలు దేవ, వేల వేల రూపాయలు రుణ బాధలతో వడ్డీలు కట్టలేక దేవ ఎందరైతే తండ్రి బాధపడుతున్నారో ఈ రాత్రి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తానయ్యా. దేవ తండ్రి వారందరికీ వారిని విడుదలయ్యా. ఈ రాత్రి వారిని మీరు దర్శించండి తండ్రి. ఈ రాత్రి అటువంటి వారు మీరు జ్ఞాపకం చేసుకోమని వచ్చిందానయ్యా. వారి పట్ల ఆశ్చర్యమైన కార్యము జరిగించండి అయ్యా. దేవగో తండ్రి ఈ కప్పులు బాధించి వాడు విడుదల దయచేసి ఈ రాత్రి దేవ గొప్ప కార్యం మీరు జరిగించి వారి నోటి నవ్వు కలగచేపడుచున్నారయ్యా. ఇది యెహోవాలు మాత్రమే తండ్రి. ఆమేన్, ఆమేన్. చివరిగా ప్రభు నడిపిస్తున్న కారణంగా మీకు బిడ్డలు ఉన్నారు కదా, మగ బిడ్డలున్నా, ఆడబిడ్డలున్నా, పసిబిడ్డలు, మనవలు, మనవరండ్రున్నా, వారందరి కొరకు ప్రార్థన చేస్తాను. చేతులు జోడించండి. మీ కుటుంబాల్లో ఉన్న బిడ్డలందరూ క్షేమంగా ఉండాలి. ఎంతమంది మనవలు, మనవరండ్రున్నారు, లేక మీకు పసిబిడ్డలు ఉన్నారు, తల్లి ఒడిలో తనుబాలు తాగే బిడ్డలు, ప్రార్థన చేద్దాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయి. పిన్నలనేమి, పెద్దలనేమి, తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. యెషయ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాడు.
మనవలతో మనవరాంటతో ఎవరెవరు ఎవరెవరి గృహాలు పసిబిడ్డల మొదలుకొని పెద్దల వరకు ఉన్నారు, ఆ బిడ్డలందరూ ఆరోగ్యముతో ఉందరుగాక, నెమ్మదితో ఉందరుగాక. ప్రభువా, తల్లి పనిలో ఉన్నప్పుడు ఈ చిన్న బిడ్డలు అటు ఇటు పరుగులు పెట్టి ఏయో దెబ్బలు తింటారు, ఏయో కష్టాలు, ఏ ప్రమాదాలు. యేసు నామములో అలాంటి ప్రమాదములు భంగిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రం. పసిబిడ్డల చుట్టూ నీ సన్నిధి ఉంచండి. అందరి గృహాలలో బిడ్డలు ఆరోగ్యంగా ఉందరుగాక. వారి వారి భర్తలు, వారి వారి భార్యలు, వారి తల్లిదండ్రులు, వారి అత్తమామలు, వారి బంధువులు, రక్తస్థం అందరి మీద నీ కృప ఉంచండి. 20వ తారీఖున ఒక విడుదల మహోత్సవముగా మీరు మార్చినందుకు నీకు స్తోత్రము నాయన. అనేకుల సాక్ష్యాలు మేము వినబోతున్నాం ప్రభు. ప్రత్యేకంగా ఇంత అద్భుతమైన ఆశీర్వాదాలకి కారణమైనటువంటి తిరుమల మార్కు గారిని, అలాగే నయోమి అమ్మను, అలాగే వారి కుమారులు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, ఆ కుటుంబం అంతటి మీదకి గొప్ప దీవెన దిగివచ్చునుగా అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సాక్షులుగా వీళ్ళు బ్రతికించండి, నీ కొరకు స్థిరపరచండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. తిరిగి మరలా మేము గురువారం రాత్రి ఇదే తాడేరులో హై స్కూల్ ప్రాంతంలో సోదరుడు వాసు ఇంటి దగ్గర నీ నామ మహిమ కొరకే మేము చేరుకోబోతూ ఉండగా, ఆ రాత్రి కూడా అనేకులు అక్కడ విడుదల పొందుదురుగాక. ప్రతి ఒక్కరిని క్షేమంగా తమ తమ గృహాలకు తీసుకురావాలి. మంచి శబ్ద యంత్రాలను ఇచ్చాం, నీ సన్నిధి ఇక్కడ ఉంచావు. ఈ వాడకట్టులో ఉన్న నాకు కుడి ఎడమలో ఉన్న ప్రతి గృహము కూడా, ప్రతి ఇల్లు దీవించబడునుగాక. అందరితో నీ సన్నిధి నుంచి నడిపించమని, మరలా మేము కలుసుకున్న వరకు సదా నీ కృప మాకు తోడై నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడును గొర్రెల గొప్ప కాపరియగు యేసుక్రీస్తు ప్రభు వారి కృప, సర్వసత్యములోనికి నడిపించడానికి పంపబడిన ఆదరణకర్తయగు పరిశుద్ధాత్ముని తోడు నీడ సన్నిధి సహవాసం, ఇక్కడ కూర్చున్న వందల మంది బిడ్డలకు, ఈ శబ్ద యంత్రాల ద్వారా అనేక వందల మంది ఇక్కడ విన్న బిడ్డలకు, నీ పేరట ఇక్కడ నిలవబడి పనిచేసిన మీ దాసులమైన మాకు, చక్కటి శబ్ద యంత్రాలు అమర్చిన బిడ్డలకు, ప్రభు ప్రార్థించిన నీ దాసురాలకి, పాటలు పాడిన బిడ్డలకు, ఇక్కడ ఈ మంచి ఏర్పాటుకు కారణమైన నీ కుమారుడు దానియేలుకు, మా అందరికి తిరిగి మరలా నీ కృపలో కలుసుకున్న వరకు సదా నీ కృప తోడుగా ఉండి నడిపించడానికి, అలాగే సోదరులు దూలం కృప సైకిల్ షాప్ ఇక్కడే, వారి బిడ్డలు, వారి తమ్ముళ్ళు, వారి మేనల్లుడు కూడా ఈ కార్యాల్లో పలకరించి చక్కగా సహకరించారు. ఆ బిడ్డలకి మా అందరికీ సదా తోడై నడిపించునుగాక. యేసు రక్తమే జయ, సిలువ రక్తమే జయ, యేసు నామ సంపూర్ణ విషయం చెప్తాం. 16 ఉందా అయ్యా? కూర్చోండి, ఒక్కసారి కూర్చోండి, 16 తీసుకుని